చెప్పనండి, ఏం పేరు? నీ పేరు? నా పేరు బి సాయితి. నేను జంగం డిస్ట్రిక్ట్, జంగం మండల్, జెడ్పిహెచ్ఎస్ వర్లకొండ స్కూల్ నుంచి వచ్చాను. ఏం పరీక్షలో పాల్గొన్నాను? తెలంగాణ గణిత ఫోరం టాలెంట్ టెస్ట్, మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్. ఓకే, మీకు ఏ ప్రైజ్ వచ్చింది? సెకండ్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే, ఏ స్కూల్ అని చెప్పినా మీరు? జెడ్పిహెచ్ఎస్ వెళ్ళకుండా, జంగం డిస్ట్రిక్ట్, జంగం మండల్. ఓకే, ఇన్ని మార్క్స్ సాధించి మంచి టాలెంట్తో ప్రైజ్ మనీ సాధించింది, సో దీనికి కారణం ఏంటి? కారణం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, మ్యాథ్స్ అనేది అర్థం చేసుకోవాలి. దీనికి ముఖ్య కారణం మా గైడ్ టీచర్. ఈ 3 డేస్ హాలిడేస్ అయినా సరే కానీ మాకు వచ్చి స్కూల్కి వచ్చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం మళ్ళీ రివ్యూ అయింది, మళ్ళీ అర్థం చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. అంటే ఇట్లాంటి మ్యాథమెటికల్ సంబంధించి కానీ వేరే ఏమైనా సైన్స్ వేర్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఏమైనా ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్ సెలెక్ట్. ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఖచ్చితంగా ఒక ప్రైజ్ సాధిస్తాను. అది మా టీచర్స్ వాళ్ళనే కదా. అవును, అదే అంటే టీచర్ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కరెక్ట్ ఉంటారు, మంచి మంచి ఫలితాలు సాధిస్తారు మీద. సో మీ సార్ పేరేంటి? శ్రీధర్ సార్, ఎం శ్రీధర్ సార్. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు పిల్లల్ని ఒక ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ఏ రకంగా కృషి చేస్తారు? పిల్లలకు మ్యాక్సిమం నేను వాళ్ళకు అర్థమైన వాళ్ళ స్టాండర్డ్లోకి వెళ్ళి అర్థం చేయిస్తాను. అంటే సిలబస్ కంటే ముఖ్యంగా వాళ్ళకి ఎంతవరకు అయితే అర్థం అవుతుందో అంతవరకు చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం కూడా. పిల్లలు కూడా ఆ విధంగానే ప్రిపేర్ అవుతారు మ్యాక్సిమం. మ్యాథ్స్ అంటే చాలామందికి, మా స్కూల్లో మ్యాథ్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వల్ల కూడా ఇంతవరకు వచ్చినామేమని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ఉంటాడు, తర్వాత ప్రతి క్లాస్లో మ్యాథ్స్ టీచర్ ఉంటాడు, కానీ మీ పిల్లలే సాధించడానికి మీరు ఏ రకంగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారనుకో? ఓకే, ఇంతే స్పెషల్ ఏంటంటే స్టేట్ లెవెల్గా సెలెక్ట్ అయిన తర్వాతనే, అంటే అంతకుముందు కూడా ఎలా చదవాలి ఏందనే గైడెన్స్ ఇచ్చాను. ఎస్పెషల్గా స్టేట్ లెవెల్గా సెలెక్ట్ అయినారు మా స్కూల్ నుంచి 2 పిల్లలు వచ్చారు డిస్ట్రిక్ట్, మా జంగం డిస్ట్రిక్ట్ నుంచి. ఆ 2 పిల్లల్ని కూడా రోజు నేను ఇక 3 డేస్ హాలిడేస్ అయినా కానీ ఎవ్రీడే ఒక పూట వెళ్ళి, అంటే మార్నింగ్ 9 o'clock కల్లా వెళ్ళి 2 o'clock వరకు కూడా బ్రీఫ్గా వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్, అంటే ఎవ్రీ చాప్టర్ని తీసుకొని ఎలాంటి ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రకంగా ప్రిపేర్ కావాలి అనే ఉద్దేశంతో ఎవ్రీడే ఒక 3 డేస్ మాత్రము కొంచెం పిల్లల్ని కూడా రప్పించాను. వాళ్ళ పేరెంట్స్ కూడా దానికి సహకరించారు. అదేవిధంగా మా హెడ్ మాస్టర్ని కూడా పర్మిషన్ తీసుకున్నాను, ఎవ్రీ 3 డేస్ కూడా నేను స్కూల్కి వెళ్తాను సార్, పిల్లల్ని తీసుకుంటాను ఇట్లా అని చెప్పేసి సార్ కూడా మాకు సహకరించారు. మా హెడ్ మాస్టర్ గారు, మా స్కూల్ స్టాఫ్ కూడా దీనికి సహకరించారు. దాంతోపాటుగా జనగామ డిస్టిక్ తెలంగాణ ఫోరం బాధ్యులందరూ కూడా ఈ యొక్క దీనికి సహకరించారు ఇంతవరకు రావడానికి. ఇక రెగ్యులర్ క్లాసెస్సే నేను తీసుకుంటాను. ఇప్పటివరకు స్పెషల్ క్లాస్ అంటే ఏమీ తీసుకోలేదు. ఈ మార్నింగ్ మొత్తం స్టేట్ మొత్తం ఎలా ఉందంటే మార్నింగ్ స్పెషల్ క్లాస్ ఎవ్రీడే ఈచ్ సబ్జెక్ట్ అన్న ఉన్నది, అంతవరకు మార్నింగ్ తీసుకుంటాం ఓన్లీ 10th class వరకే. స్పెషల్ క్లాస్ అంటే ఏమి తీసుకోలేదు ఇప్పటివరకు అయితే. ఓకే, ఇక్కడ ఏంటంటే జస్ట్ స్కూల్లో ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏంటంటే మొన్న జస్ట్ 22nd December మ్యాథ్స్ డే జరిగింది, దానికి పిల్లలు బాగా సహకరించారు. కొత్త కొత్త ప్రోగ్రామ్స్, మోడల్స్ వాళ్ళు ప్రిపేర్, నేను ఏ యొక్క ఐడియా ఇవ్వకున్నా సరే మ్యాథ్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలామంది పిల్లలు కూడా ఏం చేశారంటే వారికి తోచినట్టుగా మోడల్స్ని ప్రిపేర్ చేసుకొని వచ్చి ప్రదర్శించారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ యొక్క టైంలో. ఓకే, థ్యాంక్ యూ.